టిఎస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు టిఎస్ పాలీసెట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏ కాలేజ్ మంచి కాలేజ్ ఎలా పెట్టుకోవాలో ఆప్షన్స్ అని మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఎక్కడ వస్తుందో ఒక చిన్నపాటి అవగాహన మీకు వెబ్సైట్లో పెట్టారు, అంటే లాస్ట్ ఇయర్ ఏ విధంగా ర్యాంక్స్ వచ్చాయి అన్న విషయం గురించి. సో దాని గురించి మీకు ఐడెంటిఫై చేసినట్లయితే మీకు ఏ ర్యాంక్లో ఏ కోర్స్ వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. సో నేను అవేమి చెప్పట్లేదు, ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎలా ఆప్షన్స్ మనం చూజ్ చేసుకోవాలి, ఎలా కాలేజ్ మనం చూజ్ చేసుకోవాలి. మీకు కోర్స్ కావాలా కాలేజ్ కావాలా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. కోర్స్ కావాల్సి ఉంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి, కాలేజెస్ ప్రొఫైల్ ఉన్నాయి, ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి కాలేజెస్ అన్ని రాసుకొని, ఆ కోర్సు కూడా ఏం కావాలో అది అంతా రాసుకొని ఒక పేపర్ మీద ఆ విధంగా మీరు ఆన్లైన్లో ఆప్షన్స్ పెడితే మీకు కోర్స్ ప్రకారం మీకు వస్తాయి కాలేజ్. ఒకవేళ మీకు కాలేజ్ ఇంపార్ట్ అయింది, కోర్స్ ఏదైనా పర్వాలేదు అనుకుంటే మీరు కాలేజ్ ప్రొఫైల్లోకి వెళ్ళి కాలేజెస్ లిస్ట్ అన్ని రాసుకొని అందులో ఏ కోర్సెస్ ఉన్నాయో, అందులో ముఖ్యంగా మీకు ఏ కోర్స్ కావాలి, సపోజ్ మీకు ఫస్ట్ ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్, తర్వాత సివిల్, మెకానికల్, తర్వాత ట్రివిలి ఎట్లా కావాలో అది పక్కన పెట్టుకొని దాని కింద నెంబర్ వేసుకోండి 1, 2, 3, 4, 5 అని. సో మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరికి మంచి సజెషన్ ఏంటంటే, మంచిగా వెల్ సెటిల్డ్ కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర గవర్నమెంట్లో, లైక్ రామంతపూర్, మాసబ్ ట్యాంక్, వరంగల్, సిరిసిల్ల, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్, ఇట్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా వరకు మంచి వెల్ స్టాండర్డ్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో మీకు కాలేజ్ ముఖ్యం, కోర్సు ముఖ్యం కాదు అనుకుంటే మీరు అన్ని కోర్సెస్ పెట్టండి. కొన్ని అంటే సింపుల్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని ఇలా సపోజ్ కొత్త కూడా అనుకోండి, మైనింగ్ ఉంటుంది అది అవసరం లేదు, అందరికీ అవసరం ఉండదు, కామన్ కోర్సెస్ ఉన్నాయి అవి పెట్టండి. తర్వాత కొన్ని ఆటోమొబైల్ కోర్సెస్ ఉంటాయి, ఆటోమొబైల్ అవసరం ఉండదు. కొన్ని డిసిసిపి కోర్సు ఉంటాయి, అవి అవసరం ఉండదు అందరు చాలా వరకు. సో అవి కాకుండా మిగతా కోర్సెస్ అన్నీ పెట్టండి. ఆ తర్వాత కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్ చూసి రీసెంట్గా స్టార్ట్ అయినాయి అన్నట్టు. నేను కొన్ని అబ్జర్వ్ చేసిన కాలేజ్ ఏంటంటే, సపోజ్ నేను సంగారెడ్డిలో ఉంటాను సరౌండింగ్ బై, ఆ సంగారెడ్డిలో కాలేజ్ మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు అది ఎక్కడో అడవిలో ఉంది, కనీసం రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు, బట్ మన కాలేజ్ లిస్ట్లో ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి కాలేజెస్ ఏంటో ముందే ఐడెంటిఫై చేసి, ఏ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, అది ఎంతవరకు డెవలప్ అయింది అనేది మీకు ఆన్లైన్లో ఫొటోస్ కూడా దొరుకుతాయి, ఆ కాలేజ్ ఎలా ఉంది అనేది. ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం బెటరు. ఇంకోటి, కాలేజీలో మనకి ఏ కాలేజ్ ప్రొఫైల్లో హాస్టల్ ఉంది బాయ్స్కి, గర్ల్స్కి అని చెప్పేస్తారు, కానీ గర్ల్స్కి బాయ్స్ హాస్టల్ వరకు చాలా వరకు ఉండదు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఓల్డ్ కాలేజ్లో ఖచ్చితంగా హాస్టల్ ఉంటుంది, బట్ అందులో కూడా అందరికీ ఉంటుందని నమ్మకం లేదు. అండ్ మ్యాక్సిమం ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ అనే రూరల్ ఏరియాలో ఉంటుంది, ఎప్పుడు మీరు సిటీస్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్సెప్ట్ మన హైదరాబాద్ తప్ప మిగతా అన్నీ కొంచెం ఊరు బయట ఉంటాయి. మీరు వెళ్ళడానికి ఖచ్చితంగా ఎవరు ఆధార ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అమ్మాయిలకైతే హాస్టల్ దొరుకుతుంది, అది గవర్నమెంట్ హాస్టల్ అయినా ప్రైవేట్ హాస్టల్ అయినా దొరుకుతుంది అనే నమ్మకం అయితే లేదు. సపోజ్ మీరు జహీరాబాద్ తీసుకున్నట్లయితే గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, బట్ రీసెంట్గా వచ్చిన కొన్ని ట్రాన్స్ఫర్స్ వల్ల వాళ్ళు అక్కడ ఎవరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి హాస్టల్ లేదు, కనుక గర్ల్స్ ఆప్షన్స్ పెట్టినప్పుడు కొంచెం చూసుకొని పెట్టండి. మీరు తీసుకుంటే కాలేజ్ హాస్టల్ లేకపోతే సరౌండింగ్లో ఉన్న హాస్టల్ ఉందా లేదా కొంచెం ఎంక్వైరీ చేసుకొని ఆ కాలేజ్ పెట్టండి. పర్వాలేదు, ముందైతే రాని ఏదో ఒక సీట్ అవుతుంది, తర్వాత సెకండ్ థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకుంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండి సెకండ్ థర్డ్లో చేంజ్ అవుద్ది అనే నమ్మకం ఉంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ అయినా పెట్టండి, తర్వాత సెకండ్ థర్డ్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రైవేట్ కాలేజ్కి వచ్చినట్లయితే, మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజీలో ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తారో వాళ్ళే వచ్చి టీచ్ చేస్తారు, కాబట్టి ప్రైవేట్ కాలేజీలో టీచింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు, నామ మాత్రంగానే ఉంటుంది, డిప్లొమా వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, బట్ కాలేజ్ వాళ్ళు చాలా ఫెసిలిటీస్ చూపిస్తారు. సో మీరు ఇమీడియట్లీ జాయిన్ అయినామంటే కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు మినిమం 10,000 నుంచి 15,000 ఉంటుంది, అది పే చేయాలి. మీ గవర్నమెంట్ కన్వీనర్ కోటా ఫీజే జస్ట్ 3,900 సమ్ చేంజ్ ఉంది, అదే ప్రైవేట్ కాలేజ్ అయితే 15,500 ఉంది, ప్లస్ అది కాక మీరు డెవలప్మెంట్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది 15,000 అప్రాక్సిమేట్లీ. సో అది మీరు డిసైడ్ అవ్వాలి. తర్వాత హాస్టల్ ఫీజు అని, తర్వాత గేమ్స్ అని, ఇంకా వేరే అన్నీ వసూలు చేస్తారు వాళ్ళు. సో అందుకే కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ సంబంధించిన కోర్స్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వాలంటే కొంచెం చూసి జాయిన్ అవ్వండి. సపోజ్ మీకు ఉన్న డౌట్ ఉండొచ్చు, సెకండ్ షిఫ్ట్ ఏంటి, ఫస్ట్ షిఫ్ట్ ఏంటి అని. చాలా వరకు ప్రైవేట్ కాలేజ్ కొన్ని చాలా మ్యాక్సిమం 90% గవర్నమెంట్ కాలేజ్ అన్ని ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అని ఉన్నాయి. ఆ ఫస్ట్ షిఫ్ట్ అంటే ఏంటంటే 8 to 12, సెకండ్ అంటే 2 to 6 ఇట్లా ఉంటాయి, బట్ వాళ్ళు ఎవరు అట్లా చెప్పట్లేదు. ఎందుకంటే అందరికీ జనరల్గా 9 to 5 చేసేసారు, వాళ్ళ దగ్గర క్లాస్ రూమ్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు. సో ఆ ఉన్న టైంలోనే
కోర్సెస్ చెప్పాలనే ఉద్దేశంతో 9 to 5 చెప్పేశారు. ఇంకొకటి హాస్టల్ విషయానికి వస్తే, మీరు సిటీలో ఉన్న చాలా వరకు ఓల్డ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చూసినట్టయితే హాస్టల్లో బాయ్స్కి గర్ల్స్కి ఉన్నట్టు చూపిస్తారు. కానీ ఎవరైతే ఫస్ట్ షిఫ్ట్లో జాయిన్ అయ్యారో వాళ్ళకు ఉంటుంది, సెకండ్ షిఫ్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి లేదు అని మనకు ఆన్లైన్లో తెలుస్తుంది. కానీ ఫస్ట్ అయినా సెకండ్ అయినా సరే ముందు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 100% హాస్టల్ దొరికే ఛాన్స్ ఉంటుంది. బట్ సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది అనే నమ్మకం అయితే పెట్టుకోకండి. సో గైస్, ఇవి కొన్ని టిప్స్. మీరు కాలేజ్ చూస్ చేసుకోవాలి, మీకు దగ్గరలో ఉన్న ఏరియా చూసుకోండి, దూరం వెళ్ళి అక్కడ రూమ్ దొరక్క హాస్టల్ దొరక్క బాధపడకండి. అండ్ ఎలాగైనా ఎక్కడ పోయినా మీరు చదివేది ఒకటే, గవర్నమెంట్ కాలేజీలో ఫ్యాకల్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ నుంచి మీరు నాలెడ్జ్ తెచ్చుకోవడం తప్ప వాళ్ళు చెప్పేదే వినాలని ఏం లేదు. మీరు వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో దూరం వెళ్ళకండి, కష్టపడకండి, దగ్గరలో ఉన్న కాలేజ్ జాయిన్ అవ్వండి, మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళండి. సరౌండింగ్లో ఏమైనా హాస్టల్ కానీ మంచి రూమ్స్ కానీ దొరుకుతాయి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి చదువుకోండి. సో గైస్, ఇది నేను చెప్పాలనుకుంది, టీఎస్ పాలిసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వెబ్ కౌన్సిలింగ్. సో మీ అందరికీ ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కోర్స్ వస్తుందని నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బై బాయ్.